ఆఖరి శ్వాస వరకు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం మళ్ళీ మనం తిరిగి వాళ్ళ జనమే అనుకుంటున్నారు ప్రజలే అనుకుంటున్నారు వాళ్ళు ఇదేంటి ఒకసారి అవకాశం ఉంటే ఇదేంటి ఏంటి ప్రభుత్వం అంతలు ప్రభుత్వం ఉందా లేదా అసలు యంత్రాంగం నడుస్తుందా లేదా అన్న ఆలోచనలో పడ్డారు సంశయంలో ఉన్నారు జనం సరే ఐదేళ్ళ కర్ల అతి త్వరలోనే ఆ నాన్నగారి ఆశీస్సులతో ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనం వెనకాడకుండా ఎవరికి భయపడకుండా ఆయన ఆదర్శంగా తీసుకుని ఎలాగైతే మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుందో మీరందరి యొక్క సహాయ సహకారాలతో ఎలాగైతే మనంతా ఒక కుటుంబం కార్యకర్తల ఒక సంక్షేమం కోసం కూడా పార్టీ ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది అటు ప్రజలే కాదు పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం కూడా కాబట్టి మనమంతా కూడా ఎవరికి భయపడన అవసరం లేదు ఎప్పుడు ఎక్కడ ఏ అవసరమైన నేను ప్రత్యక్షమవుతానని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు ప్రపంచంలో ఇంకా ఏ పార్టీకి లేరు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను నిస్సందేహంగా చెప్పగలుగుతున్నాను ఇంకా చాలా ఉంది రామారావు గారి గురించి చెప్పాలంటే ఆయన గురించి చెప్పాలంటే మరి ఒక కొడుకుగా మరి ఆయన్ని ఎంతో విశ్లేషణాత్మకంగా కూడా చూసిన ఒక వ్యక్తిగా మరి ఆయన్ని ఒక నటుడిగా ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు కానీ ఆయన గురించి ఇంకా చెప్పాలంటే ఆ సూర్యుడిని మేలుతో చూపినట్టే అవుతుంది కాబట్టి మరొకసారి ఆయన్ని మనం తలుచుకోవాలి ఊరికి అనుకోవడం కాదు అనుకరించడం కాదు ఆయన్ని అనుసరించాలి అనుకరించడం వేరు అనుసరించడం వేరు ఆయన చెప్పేవారు ఎప్పుడు అనుకరించేవాడు ఎప్పుడు వారసుడు కాదని నేను కాదు వారసుడిని మీరందరూ వారసులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వారసులు తెలుగుదేశం పార్టీకి నిధి తెలుగు కార్యకర్తలు ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ కాబట్టి అందరూ కూడా ఆయన్ని ఈ శుభ సమయంలో అంటే ఇవాళ ఆయన జయంతి సందర్భంగా